విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని పలు కాలనీవాసులు తమకు సైకో నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. గంట చంద్రశేఖర్ అనే వ్యక్తి సైకోగా మారి కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, అసభ్య పదజాలంతో మహిళలను తిడుతూ పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లపైకి విసురుతున్నాడని, ఇతని కారణంగా పగలు రాత్రులు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా ఇనుపరాడుతో కాలనీవాసులపై దాడి చేయడమే కాకుండా ఇంటికి ఎదురుగా నిల్చుని అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యం చేస్తున్నాడని వాపోయారు. నరికేస్తున్నారు ఆడోళ్ళు, పచ్చి బూతులు తిరుతుందండి. పక్కన భర్తకైన కోపం వస్తుంది, అంత వల్గర్గా మాట్లాడుతున్నాడు. మాకు రక్షణ కావాలని కోరుకుంటున్నాము. పోలీసులు వచ్చినా సరే వాళ్ళు వినటం లేదు. దయచేసి మీరు సరైన యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మా ప్రాణ రక్షణ కోసం మా ఆత్మ రక్షణ కోసం ఏ సెక్షన్ ప్రకారం మేము ఏం చేయాలో అనేది దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇది ఆ వీడియోలో చూస్తున్న ప్రతి మేధావులందరూ కూడా మాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి. మా భార్య బిడ్డలు మేము కాపాడుకోవాలి. స్టూడెంట్స్ కుర్రోళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు కొట్టేశాడు, మమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు. దయచేసి ఇది కంప్లైంట్గా మీరు స్వీకరించి ఎక్కడ ఎస్ఐ గారిని కూడా ఇంటి మీదకి వెళ్ళి మొన్న రాత్రి రాలిచినాడండి. మరి ఇష్టం వచ్చిన సైకో అయిపోయాడు, అలాంటి వాడి వల్ల మాకు ప్రాణహాని ఉంది. దయచేసి మీరు దీన్ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం. మా మీదకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామో ఆ ఊపులు మాకేం తెలియని పరిస్థితిలో ఉన్నామండి. దయచేసి ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే దీన్ని యాక్షన్ తీసుకొని తగు చర్య తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ విజిలెన్స్ పోరాట కమిటీ మెంబర్ పొట్టినూరు పుష్పనాథంగా మిమ్మల్ని వేడుకొనిచున్నాను. నా పేరు సిహెచ్ కౌడమ్ అండి. నేను మండలవారి కాలనీకి వాలంటీర్గా చేస్తున్నాను. ఈ వీధిలో అయితే ఇతని వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందరూ చాలాసార్లు పోలీసులకి ఫోన్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా అది రెస్పాండ్ ఎక్కువ రాకపోవడం వల్ల అతను కూడా ఎక్కువగా స్పందించట్లేడు. కాబట్టి అతనేమో మా మీద చాలా ఇబ్బందిగా పడుతున్నాడు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక గంట గడి ఉంచుతున్నారు, తర్వాత వచ్చేస్తున్నాడు. ఆ పోలీస్ స్టేషన్ అనేసరికి చాలా ధైర్యంగా ఉంటున్నాడు, భయపడట్లేదు. మెయిన్ పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ కదా, వెళ్తాను ఏముందలే, మీరు ఏడు చేయగలరు ఆల్రెడీ చేయగలరు అని అంటే బిహేవ్ చేస్తున్నాడు. తప్ప పోలీస్ స్టేషన్ అంటే ఒక భయం అనేది అతను అలా ఉండట్లేదండి. ఏమైనా అంటే మీరేడు చేయగలరు ఆల్రెడీ చేయగలరు, మీ ఏమైనా చంపేస్తున్నాను కొట్టేస్తున్నాను అనుకుని ఇంటి మీదకి వస్తున్నాడు. లాంగ్వేజ్ అయితే తిడితే మాత్రం ఎవరు భరించలేకపోతున్నారు అండి, అంత చెత్తగా తిడుతున్నాడు. దానివల్ల మరి అదే వ్యాక్సిన్ ఏం తీసుకుంటారు అనేది ఇక్కడికి వచ్చాం. ఈ వ్యాక్సిన్ బట్టి ఉంటుంది ఏమైనా ఎవరైనా అంటే. ఇప్పుడు నాకు నన్ను ఏమైనా అంటే ఇప్పుడు మా ఆయన వచ్చారు, మా ఆయన వస్తే మా ఆయన మీద కాల్ వేస్తాడు, చెయ్యేస్తాడు. ఏమైనా అంటామనేసి మళ్ళీ ఒక మనము అతను కొంచెం మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంది, మనం నార్మల్గా ఉన్నాం కదా అని ఆలోచిస్తే తను అసలు ఆలోచించట్లేదు. అందువల్ల మీరు ఏదే అదే మరెందుకు ఇన్నోటి అనేసి పోలీస్ స్టేషన్కి వచ్చాము. పోలీసులు మరి అతనికి ఎలా బెదిరిస్తారా లేకపోతే మాకు ఎలా రక్షణ ఇప్పిస్తారనేది చూడాలి.